పొలిటికల్ కన్విక్షన్స్ పెట్టిన పార్టీ, రైట్? సో దీంట్లో లాంగ్ టర్మ్ మన స్టేట్ బెనిఫిట్ కోసం లేదంటే చాలా ఇష్యూస్ వీటన్నిటి మాట్లాడడానికి చాలా బలమైన వ్యక్తుల సమూహం కావాలి, చాలా బలమైన వ్యక్తుల సమూహం. మీరు దాని సత్య గారు కానీ అందరూ తీసుకుంటే ఒక్కొక్కరు మీకున్న అనుభవం కానీ లేదంటే మీకున్న ఒక పర్టికులర్ సబ్జెక్టులు మీకున్న కెపాసిటీ, మీ కేపబిలిటీ, ఇవన్నీ మనలాంటి వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక చోటకు వచ్చి కొంత ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేస్తే 10 మందికి మేలు జరిగే అంటే ఒక బెనిఫిట్ చేసినట్టు ఉంటుంది. దాంట్లో పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత క్లోజ్ టు 100 డేస్ అయిపోతుంది. ఈ 100 డేస్ ఈ వైసీపీ వీళ్ళ రూలింగ్ ఎలా ఉంది, ఎలా మాట్లాడచ్చు దీని మీద, ఏ ఇష్యూస్ మీద జనంలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఏ దేని మీద కోపాలు ఉన్నాయి, దేని మీద వాళ్ళకి అశాంతి ఉంది, ఇవన్నీ మాట్లాడడానికి ఒకసారి మనం అందరం మోర్ ఆఫ్ ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ లాగా నేను అనుకున్నాను. దీన్ని వెరీ ఫార్మల్ ఇదిగా ఉన్నా కానీ వీ వాంట్ టు ఓపెన్ అప్. దీంట్లో మేజర్గా మనం డిస్కషన్, మీరు మార్నింగ్ నుంచి నాకు చెప్తా ఉన్నారు మన ఆర్ఎంఆర్ గారు, మన మనోహర్ గారు. ఇది జస్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కా మనం ఇది మొదటిసారి కాబోదు, ఇది ఆఖరిసారి కాబోతే నాకు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది మనం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఐ ప్రిఫర్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్. దీని ప్రభావం ఎక్కడ, దీని ప్రభావం కూడా మిగతా ఆ జిల్లా మీద కూడా చూపిస్తుంది ప్రత్యేకించి. సో నాకు నెక్స్ట్ టైం మనం కూర్చున్నప్పుడు ఆ జిల్లా సమస్యలతో పాటు ఓవరాల్ నేషనల్ స్టేట్ ఇష్యూస్ వీటన్నిటి ఒకసారి మాట్లాడుకోవడానికి మేజర్లీ నాకు రేపు ఒక్కసారి ఒక సమప్ చేయడానికి మేజర్ ఒక 10-15 ఇష్యూస్ మనోహర్ గారు చెప్పినట్టున్నాను మీకు. దాని మీద జస్ట్ ఐ వాంట్ యూ టు నో ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఒపీనియన్ అండి. మరి ఎలా చేద్దామంటే మీ ఒపీనియన్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్యాపిటల్ ఇష్యూ ఉంది, క్యాపిటల్ ఇష్యూ మీద ఒక్కొక్కరి అభిప్రాయం తెలుసుకుందాం అని చెప్పేసి వీటన్నిటి మీద మనం సమిష్టిగా ఒకసారి ఇదందరం ఆల్మోస్ట్ మెజారిటీ అభిప్రాయం ఇది అనుకున్నప్పుడు రేపు పొద్దున్న మనం చెప్పబోయే దాంట్లో మనకి స్పష్టంగా దీని మీద ఒక ఇంకొంచెం లోతుగా విశ్లేషించి అనాలిసిస్ చేసి మేబీ ఆన్ 14th వీ విల్ టాక్ అబౌట్ ఇట్. విల్ రిలీజ్ టోటల్గా మనకి పార్టీలో ఉన్న అనుభవజ్ఞులు, మేధ వాళ్ళందరూ ఆలోచన విధానం ఇది లేదని దాని మీద సమిష్టిగా మేము ఈ నిర్ధారణకు వచ్చాం. ఇస్ ద థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్. అండ్ ఆల్సో నా మాకు ఇది ప్రత్యేకంగా రాజోలికి ఇక్కడ జరిగేలా చేసినందుకు రాపాక్ గారికి మనస్ఫూర్తిగా గ్రేట్ఫుల్ టు యూ సార్. కృతజ్ఞత చాలా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.